మున్సిపల్ సిటీ కావచ్చు మండల కేంద్రాలను కూడా సమానంగా మనం అభివృద్ధి చేసుకుందాం ఒకటే మాట మీకు చెప్పేది తెలంగాణ రావడం సంత సాధ్యమైంది ఈ రోజు రైతాంగం బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉన్నారు దేశంలోనే ఈ రోజు నెంబర్ 1 రాష్ట్రం వ్యాపార రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రమని మనం గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఏవో వ్యక్తుల కోసం జరిగే ఎన్నికలు కావు 5 సంవత్సరాల మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు 5 సంవత్సరాల మన అభివృద్ధిని సూచించేటువంటి ఎన్నికలు కాబట్టి ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మంచి చెడ్డలని కూడా ఆలోచన చేయాలి ఈ 9 సంవత్సరాలలో ఎట్లుంటివి ఎట్లైనము ఒకనాడు కరెంటు లేక నీళ్లు లేక వ్యాపారాలు సాగక పేద ప్రజలకు ఏ రకమైన సదుపాయం లేక ఓసపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని విధాలు మనం గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం ఈ అభివృద్ధి ఇదే విధంగా జరగాలి జరగాలా లేదా జరగాలా లేదా జరగాలంటే ఎవరు ఉండాలి ఎవరు ఉండాలి కేసీఆర్ ఉండాలంటే ఏ గుర్తు కొట్టేయాలి కొట్టేస్తే కేసీఆర్ గారు మళ్ళీ మనకు ముఖ్యమంత్రి అయితే అనేక వర్గాలకు ఎంత మంచి జరుగుతుందో మీ అందరికీ తెలుసు ఇంకా అవే కాకుండా కొత్తగా ఒక 10 సంక్షేమ కార్యక్రమాలను పథకాలను కూడా మళ్ళీ ప్రవేశపెట్టి లక్షల కోట్ల మందికి మేలు చేసేటువంటి మంచి కార్యక్రమాలు పెట్టిండు ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే మనకి ఇవన్నీ సాధ్యమవుతది నమ్మి మంది మాటలు పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదివరకు మనం చూడంది కాదు 50 ఏళ్ళ వాళ్ళ రంగు రూపు వాళ్ళ విధానం చూసినాం ఆనాడు ఏమి చేయనటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి మేమేదో చేస్తామని మాట్లాడుతున్నారు కాబట్టి మంది మాటలు పట్టుకోవద్దు మోసపోవద్దు మోసపడద్దని ఈ సందర్భంగా మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలు ఇంత గొప్పగా విచ్చేసినటువంటి మా తల్లులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు రైతు సోదరులకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా మరి ఈ వెలకటూరు మండలం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కదిలి వచ్చినటువంటి మా రైతు సోదరులకు అక్క చెల్లెలందరికీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు యువకులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా అందరు చేరలే చాలా మంది తోవలో ఉన్నారు ఇంకో అర్ధగంట అయితే మొత్తం ఇదంతా కూడా పట్టుదాలకుంటూ అవుతుండే